ఇంత క్లియర్గా ఉన్నటువంటి క్రమంలో ఇంత స్పష్టంగా ఇచ్చేస్తూ ఉంటే ఏం చేద్దామని అంటే రాజధాని నిర్మాణం జరగకూడదు. ఇప్పుడు మేము ఒక నిబద్ధతతో ఉన్నాం కాబట్టి ప్రొప్రైటరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు కూడా కోర్టుది ఒక ప్రశ్న రేపు చేసింది, మనం సమానం చెప్పే లోపల అపోహలు వస్తాయనే ఉద్దేశంతో మేము స్వచ్ఛందంగా బయటికి ఇచ్చినటువంటి దాన్ని ప్రజలు స్వాగతిస్తారు. ఇంకొకటి చేశారు, 33,000 ఎకరాలు తీసుకుని దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఎక్కడ ఏమైంది. ఇంకొకటి అన్నిటికన్నా కీలకమైనటువంటి అంశం ఏంటి, చాలా మంచి పాయింట్ రీచ్ చేశారు, 306 కోట్లు పెడుతుంటే మొత్తం దారాదత్తం. అసలు ఏదైనా ఒక ప్రపోజల్ చేసేటప్పుడు ఫౌండేషన్ వేసేటప్పుడే మొత్తం పెట్టుబడి వేస్తారు, లోపల చూశారా ఇల్లు 306 కోట్లకి 27,000 కోట్లు చూశారా, అసలు చూశారా ఎక్కడైనా మొత్తం ప్రపోజల్ చూశారా, అక్కడ ఫండ్స్ ఏ విధంగా జనరేట్ చేయాలని ఉంది, ఏం ప్రూవ్ చేస్తావయ్య నువ్వు ఆయన మాట్లాడేటప్పుడు నేను సమర్థవంతంగా రిప్లై ఇద్దామని నేను చెప్పే లోపల అడ్డుకున్నానంటే అక్కడ ఉన్నటువంటి డొల్లతనం ఏదైతే ఫండ్స్ అనేవి కొబ్బరికాయ కొట్టంగానే మీరు స్ట్రక్చర్ చూడండి, ఏదైతే కన్సార్షియం ఉందో దానికి అవసరమైనటువంటి పెట్టుబడి మొత్తం అవసరమైనటువంటి దశలుగా డెవలప్ చేసే కార్యక్రమంలో వాళ్ళు పెట్టాల్సింది. ఇంకొకటి, ఓన్లీ ప్లాట్ ఐటమేనా కాదు అక్కడ నిబంధన లేదు ఈ అగ్రిమెంట్ లో వెంకటేశ్వర గారు ఉపన్యాసం చేయడానికి రాంబాబు గారు ఇక్కడ ఈ ఆర్గ్యుమెంట్ విన్న తర్వాత, అంటే వీళ్ళ ఆర్గ్యుమెంట్ నేను అనేది అందరు ఆర్గ్యుమెంట్ కాదు, ఆర్గ్యుమెంట్ విన్న తర్వాత రాజకీయాలకిన్ను ఈ కాంట్రాక్ట్ కంపెనీలకి విడదీయరాని అనుబంధాలు, కొంతమంది డైరెక్ట్గా పార్టీలతో సంబంధం, కొంతమందికి ఇండైరెక్ట్గా పార్టీలతో సంబంధాలు ఉంటాయి. సరే, కేసు వేసిన తోట చంద్రశేఖర్ గారు మీ పార్టీ తరఫున ఏలూరు ఎంపీగా పోటీ చేశారు, అది వేరే విషయం అనుకోండి, అలా ఉన్నారు. కొంతమంది ఏమో ఇండైరెక్ట్గా పార్టీలకు పోషకులుగా కొంతమంది ఉంటారు, అది తెలుగుదేశానికి ఉన్నారు, మీకున్నారు, వారికి ఉన్నారు, లేరనేది మనం కొట్టిపారేలేము. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లేకపోతే కాంగ్రెస్ పార్టీకి అనుకూలురైన కాంట్రాక్ట్ కంపెనీలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లేదా వారికి అనుకూలంగా ఉన్న కాంట్రాక్ట్ కంపెనీలకు కానీ, కన్స్ట్రక్షన్ కంపెనీలకు కానీ రాలేదని ఇంత రాద్ధాంతం జరుగుతోందా, లేక దీంట్లో చంద్రబాబు నాయుడు గారు 1,00,000,000 కోట్ల దోపిడీకి తెరలేపారేందుకు రాద్ధాంతం జరుగుతోందా? సరే, ఇప్పుడు ఆదిత్య కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించినటువంటి చంద్రశేఖర్ గారు పిఆర్పి తరఫు నుంచి పోటీ చేశారు, తర్వాత వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేశారు, 2 సార్లు ఓడిపోయారు, అది అందరికీ తెలిసినటువంటి సత్యమే. ఆయన ఇవాళ కోర్టులో వేశారు, ఆయన బేసిక్ గా ఈజ్ ఎ బిల్డర్, ఐఏఎస్ ఆఫీసర్ ఆల్సో బై కైండ్, మహారాష్ట్రలో ఐఏఎస్ ఆఫీసర్ గా పనిచేస్తూ సక్సెస్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్ గా ఆయన ఉండి రిజైన్ చేసి వచ్చి వ్యాపారం చేస్తున్నాడు ఆదిత్య కన్స్ట్రక్షన్ లో. ఆయన ఈ సబ్జెక్ట్ మీద థరో గా ఉన్నాడని నేను అనుకుంటున్నాను. ఆయన వేసినటువంటిది ఈరోజు ఆయన రాజధాని ఆవడం కోసం చేస్తున్నాడని, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోటీ చేశాడనేటువంటి విషయాల మీద ఆరోపణ చేయడం ద్వారా తప్పుకోవడానికి ప్రయత్నం చేయడం అన్యాయమైనటువంటి అంశం. ఇంకొక అంశానికి వచ్చినప్పుడు ఇందాక దినకర్ గారు ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనందరికి, కోర్టులో కూడా ఆ దంపాలపాటి శ్రీనివాస్ గారు కూడా ఇదే చెప్పారు, గవర్నమెంట్ కు 20 రూపాయలు ఇస్తాము అని కన్సార్టియం చెబితే వీళ్ళు సీక్రెట్ టెండర్లు లో ఉండటం వల్ల వీళ్ళు ఓపెన్ చేసి 21 అంటారండి, అందువల్ల ఓపెన్ చేయకపోతే 25 అంటారు, అందువల్ల మేము ఆపేమన్నారు. ఇది అన్యాయం అంటున్నారు, ఇది క్రికెట్ ఆడేటప్పుడు బ్యాట్ బాల్ ఉండాలి అనేది రూల్, అదే పద్ధతి. స్విచ్యాలజీలో ఈ విధానం లేదే, స్విచ్యాలజీలో మీరు ఓపెన్ చేసి దీని మీద ఛార్జ్ చేయమని అడిగేటటువంటి విధానమే ఉంది. స్విచ్యాలజీని మీరు ఎన్నుకున్నప్పుడు స్విచ్యాలజీలో ఉన్నటువంటి విధానాలను మీరు ఆచరించుకోకుండా వేరే విధానాలను ఆచరిస్తారు అనుకుంటే గో ఫర్ ఏ
ఆశించింది ఒకటి. రెండో అంశానికి వచ్చినప్పుడు వారు స్వచ్ఛందంగా మేము ఇక దీన్ని రాజధాని నిర్మాణాన్ని మరింతగా ఆపే వాళ్ళని అడ్డుకోవడం కోసం